మీరు తాగిపడిపోవడం ఏంటండి? కెపాసిటీ ఉండాలి. అసలు ఏం జరిగింది? ఆ రోజు 8:30 నుంచి కొంచెం తాగాలనే ఉంది. దానికి తోడు న్యూస్ ఒకటే. అందరూ అనుకుంటుంటే ఏదో ఫేక్ న్యూస్ అయి ఉంటుందిలే అనుకున్నాను. బార్కి వెళ్ళాక ఏది వాటికి ఏదో తాగాను. బిల్లు పే చేస్తుంటే ఈ 1000 నోటు కోపంగా చల్లదన్నాడు. నాకు అర్థమైపోయింది, ఎక్కింది మొత్తం దిగిపోయింది. అప్పటికే 2 బీర్లు చికెన్ ఫ్రైలు ఆర్డర్ ఇచ్చాను. బిల్లు ఎలా కట్టాలి? ఎవరైనా నోట్ తీసుకుంటే బాగున్నాను అనిపిస్తుంది, కానీ ఎవరో తీసుకోవట్లే. దే ఆర్ అనబుల్ టు యాక్సెప్ట్. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథను. జేబు నుంచి పర్స్ తీయడం, బిల్లు పే చేయడం, అన్నీ ఏదో ఒక కమాండ్ కూడా తెలుస్తుంది అంతే. నా పిల్లం, పిల్లలు, తమ్ముడు, వాళ్ళ పిల్లలు, అందరి దగ్గర 1000 నోట్లు, ఇంకా ఒక్క నోటు కూడా మార్చలేదు. ఇదే అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే. పలావ్ లేనప్పుడే పులిహోర టేస్ట్ తెలుస్తుంది, 1000 చల్లినప్పుడే 100 వాల్యూ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా నోట్లు మార్చడానికి వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. మా జగన్ అయితే ఈ పాటికి గుడి కట్టేసేవాడు. మమ్మీ, చంద్రబాబు అయితే ఏం చేసేవాడు? బాబు తెలివైనవాడమ్మా, ఎక్కడో మార్చేశాడు.